वेलकम टू अचीवर्स अकाडमी ना पेरु रेड्डी नर्सिंग सो अचीवर्स अकाडमी की संबंधी ऑनलाइन क्लासेस विषयानिकोच्चिनट्लयिते achieversnext.com लो मीकु अवेलेबल गा उंटाई सो वाटिलोकि लागिन अवच्चु चेक चेसुकोवच्चु नेक्स्ट इक मनं इप्पुडु डिस्कस चेयबोये टापिक वच्चेसि आंध्रप्रदेश चरित्र संस्कृति सो दीनिकि संबंधिंचिन इंट्रोडक्शन पार्ट ओकसारि सिंपल गा डिस्कस चेसे प्रयत्नं चेद्दां सो एपीपीएससी एग्जाम्स पॉइंट ऑफ व्यू प्रधानंगा आंध्रप्रदेश चरित्र संस्कृति की संबंधी चला चला इंपॉर्टेंस मरी ओवरऑल सिलेबस दाखिल संबंधी इंपॉर्टेंट एरियास ओकसारी डिस्कस प्रयत्न चेद्दाम सो बेसिक चूस मनम किंदी स्थाई उन्नटुवंटि साधारण 10th क्लास लेवल एग्जाम नुंचि मोदलुकोनी ग्रूप वन स्थाई एग्जाम वरक मन कन्नींट्लोनू आंध्रप्रदेश चरित्र संस्कृति अनेदी चाला चाला प्रधानमैनटुवंटि टापिक एस्पेशली ग्रूप टू विषयानिकि वच्चिनप्पुडु ग्रूप टू सेकंड पेपर लो 75 मार्क्स पेपर उंटुंदि मिगिलिन एग्जाम्स लो कोंचेम तक्कुव प्रियारिटी उंटुंदि सो ओवरऑल ग्रूप टू स्थाई गनक आंध्रप्रदेश चरित्र संस्कृति ने चवते मिगल अन्नी परीक्षक संबंधी मन प्रिपरेशन कंप्लीट भावितवच्छ కాబట్టి ఓవరాల్ గా అన్నిటికి కామన్ గా కనిపించే సిలబసే కాబట్టి ఒకసారి సిలబస్ వాటికి సంబంధించిన వివరాలు చూస్తూనే ఆ సిలబస్ ని ఎలా చదువుకోవచ్చు అసలు ఏ ఓరియంటేషన్ లో చూడాలి అనేవి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సో యాక్చువల్ గా మనకు సిలబస్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే వెరీ ఫస్ట్ స్టార్టింగ్ లోనే డైరెక్ట్ గా శాతవాహనులు అనే టాపిక్ తోని మనకు సిలబస్ ని స్టార్ట్ చేస్తారు కానీ వాస్తవానికి శాతవాహనుల కంటే ముందు నుంచి కూడా మనం పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంటది సో చారిత్రక పూర్వయుగం అని ఒక చిన్న డిస్కషన్ పెట్టుకోవాలి అంటే శాతవాహనుల కంటే పూర్వం ఉన్నటువంటి శిలాయుగాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి కాలము మానవ పరిణామ క్రమము అండ్ మనం ఆంధ్రప్రదేశ్ లో తెలుగు పరిణామ క్రమము ఆంధ్ర అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది తెలుగు తెలుగు ఆంధ్ర అనే పదాలకు సంబంధించినటువంటి వేరియేషన్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం ఈ చారిత్రక పూర్వయుగంలో బేసిక్స్ దగ్గర నేర్చుకుంటాం అయితే శాతవాహనుల కంటే పూర్వం మన దగ్గర రాజ్యాలేవా అంటే శాతవాహనుల కంటే పూర్వం కూడా చిన్న చితక రాజ్యాలు మనకు కనిపిస్తాయి సో ఆ విధంగా మనకి ఆంధ్ర ప్రాంతంలో ప్రత్యేకమైన రాజ్యాలు రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకమైన రాజ్యాలు కనిపిస్తాయి ఇలా ప్రాచీన కాలంలో శాతవాహనుల కంటే పూర్వం ఉన్నటువంటి రాజ్యాలను ఆంధ్రలో తొలి రాజ్యాలు అనే టాపిక్ కింద డిస్కస్ చేస్తాం వాస్తవానికి సిలబస్ లో వీటిని మెన్షన్ చేయకపోయినప్పటికీ మనం పర్టిక్యులర్ గా వాటిని గురించి కూడా చదువుకోవాలి ఎందుకంటే వాటి గురించి కూడా మనకు పర్టిక్యులర్ క్వశ్చన్ ఏరియాలో అడుగుతారు కాబట్టి ఇక నెక్స్ట్ ప్రధానమైన టాపిక్ శాతవాహనులు ఇంకా శాతవాహనుల దగ్గరికి వచ్చినట్లయితే సింపుల్ గా శాతవాహనులు అనగానే మనకు చరిత్ర చదివే వాళ్ళకి ఉండేటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే ఒక రాజకీయ ఒక వంశాన్ని గురించి మాట్లాడగానే కేవలం రాజకీయ చరిత్రను అధ్యయనం చేసి మనం చదివేశామని ఫీల్ అయిపోతూ ఉంటారు వాస్తవానికి చరిత్ర అంటే ఒక రాజకీయ చరిత్ర చదవడం మాత్రమే కాదు ఎలా చదవాలి అని చెబుతున్నప్పుడు ఒకసారి నేను శాతవాహనుల గురించి డిస్కస్ చేస్తూ జస్ట్ మీకు ఎలా చదవాలి అనే విషయాన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం ఇప్పుడు శాతవాహనులనే ఒక టాపిక్ ఉందనుకోండి దాన్ని ఎలా చదవాలి ఫస్ట్ ఇలా భిన్నమైనటువంటి అంశాలుగా విభజించుకోవాలి ఒకటి ఫస్ట్ రాజకీయ చరిత్ర చదవాలి రాజకీయ చరిత్ర సో సింపుల్ గా రాజులు వారికి సంబంధించిన పరిపాలన అండ్ వారి కాలము వాటికి సంబంధించినటువంటి వారి కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఇది సింపుల్ గా చెబితే రాజకీయ చరిత్ర వాస్తవానికి చాలా మంది రాజకీయ చరిత్రను ఎక్కువగా అధ్యయనం చేస్తూ ఉంటారు కానీ అది కాదు ఇంకా అదనంగా చదవాల్సినవి చాలా ఉంటాయి వాటిని డిస్కస్ చేస్తున్నాను సో రాజకీయ చరిత్ర అయిపోగానే ఆ రాజవంశానికి చెందినటువంటి పరిపాలన విధానాలను చదవాలి పరిపాలన విధానాలు అని ఒకటి చూడాలి సో మనం ఇప్పుడు ఉన్నాము భారతదేశంలో పరిపాలన ఎలా ఉంది కేంద్ర ప్రభుత్వం ఉంది దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉంటుంది ఆ తర్వాత కింది స్థాయిలో జిల్లాల విభాగం ఉంటుంది తర్వాత మండల స్థాయి విభాగాలు ఉన్నాయి ఇలా మన విభాగాలు ఎలా అయితే ఉన్నాయో వాళ్ళ కాలంలో విభజన ఎలా ఉన్నది అండ్ కేంద్రంలో పరిపాలనకు ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు సో రాజ్యాంగపరమైనటువంటి హోదా కోసం రాష్ట్రపతి ఉన్నారు మరి వాళ్ళ కాలంలో ఏ విధమైనటువంటి పరిపాలన వ్యవస్థ ఉన్నది ఆ విధమైనటువంటి విధానాలన్నీ పరిపాలనా విధానంలో చూడాలి ఇక నెక్స్ట్ రెవెన్యూ విధానాలు అంటారు అంటే వాళ్ళ కాలంలో పన్నులు ఎలా ఉన్నాయి వారికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి సో ప్రజలకు పన్నులు చెల్లించడానికి ఉన్నటువంటి విధానాలు ఏంటి పన్నులను కొలిచే విధానాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అట్లాగే వారి కాలం నాటి ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉన్నది సో ఆర్థిక వ్యవస్థ
ఆర్థిక వ్యవస్థ అనగానే ప్రధానంగా మూడు అంశాలు ఉంటాయి. ఒకటి వ్యాపార రంగము లేదా ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ప్రాచీన కాలంలో మనకు సేవల రంగము లేదా తృతీయ రంగం అనే మాట కనిపించదు. కాబట్టి ప్రధానంగా రెండు అంశాలు చూద్దాం. ఒకటి వ్యాపారం ఎలా ఉన్నది, వారి కాలంలో పారిశ్రామిక విధానం ఎలా ఉన్నది. ఈ రెండు డిస్కషన్స్ ను సెపరేట్ సెపరేట్ గా చేసుకొని వారి కాలం నాటి ఆర్థిక వ్యవస్థను పర్టికులర్ గా ఇక్కడ అధ్యయనం చేస్తాం. ఇక నెక్స్ట్కి వచ్చినట్లయితే వారి కాలం నాటి సామాజిక విధానాలు ఏంటి. సో పర్టికులర్ రాజవంశం తీసుకుంటే వాళ్ళ కాలంలో సమాజం ఎలా ఉన్నది, పురుషాధిక్య సమాజమా, స్త్రీల ఆధిక్య సమాజమా, అలాగే కుల వ్యవస్థ ఉన్నదా, వర్ణ వ్యవస్థ ఉన్నదా, అలాగే కులాలు దేని ప్రాతిపదికన ఏర్పడినాయి, సమాజాల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, వివాహ వ్యవస్థలో కనిపించేటువంటి పరిణామాలు ఏంటి, ఇలాంటివన్నీ మనం పర్టికులర్గా డిస్కస్ చేస్తుంటే సామాజిక వ్యవహారాలను అధ్యయనం చేసినట్టు అవుతుంది. సో సమాజం గురించి మాట్లాడాను. అట్లాగే పర్టికులర్ రాజవంశ కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితులు ఎలా ఉన్నాయి. సో వారి కాలంలో మతం ఎలా ఉన్నది, ఏ మతాలు ప్రధానంగా ఉన్నాయి, ప్రజలు అనుసరించిన మతాలు ఏంటి, రాజులు అనుసరించిన మతాలు ఏంటి, రాజులు ఆదరించిన మతాలు ఏంటి, ప్రజలు ఆదరించిన మతాలు ఏంటి, ఓవరాల్గా మతాల మధ్యలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్, గొడవలు ఏమన్నా ఉన్నాయా, వాటికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయుల కాలం తీసుకున్నట్లయితే కాకతీయుల కాలంలో శైవ వైష్ణవుల మధ్య గొడవలు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం జైనులు కూడా ఆ మూడు మతాల మధ్య విభజన రేఖలు కనిపించినాయి. ఆ విభజన రేఖలను ఆపడం కోసమే పాలకులు త్రికూట ఆలయాలని పేరుతోని ఆలయ నిర్మాణాలు చేశారు. ఇలాంటి ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఒక విధంగా వారి కాలం నాటి మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మత పరిస్థితులు అనే అంశం కింద మనం పర్టికులర్గా డిస్కస్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ చాలా చాలా ప్రధానమైనది వారి కాలం నాటి వాస్తు శిల్ప కళలు. అంటే వారి ఆలయాలు నిర్మించారా, లేకపోతే సమాధులు నిర్మించారా, లేకపోతే వారి కాలంలో బౌద్ధ స్థూపాలు నిర్మించారా, జైన శిల్పాలు నిర్మించారా, ఇలాంటి నిర్మాణాలు ఎలా ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చినటువంటి వారసత్వ సంపదలు వచ్చిన ప్రధానమైనటువంటి వాస్తు శిల్ప కళలు ఏంటి, అప్పటి నుంచి మనకి ఇప్పటిదాకా కొనసాగినటువంటి అంశాలు ఏంటి, లేదా ధ్వంసమైపోయినటువంటి అంశాలు ఏంటి, అవన్నీ కూడా వాస్తు శిల్ప కళలలో చదువుతాం. అండ్ ఫైనల్లీ సాహిత్యం. సో పర్టికులర్ రాజవంశ కాలంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సాహిత్యం ఎలా ఉన్నది, ఇలా చదవాలి. ఒక రాజవంశాన్ని తీసుకున్నప్పుడు మనం చదవాల్సిన విధానం ఇది. చాలామంది రాజకీయ చరిత్రను మాత్రమే పర్టికులర్గా ఫోకస్ చేస్తారు చరిత్ర అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి తొలిగా ఉన్నటువంటి విద్యార్థులు. కానీ ఇలా చేయకూడదని చెప్పడానికి ఇట్లాంటి పర్టికులర్ అంశాలు చెప్పాను. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను పర్టికులర్గా మనము ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి తీసుకున్నప్పుడు మనకి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ను గమనించినట్లయితే, ఎగ్జామ్ ప్యాటర్న్ను గమనించినప్పుడు కనిపించే పరిణామం ఏంటంటే చాలా ప్రధానమైన టాపిక్స్ ఏంటి, ఒకటి శాతవాహనులు, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ను ఒకేసారి విశ్లేషించలేము కాబట్టి సింపుల్గా ఒక గ్రూప్ 2 అనే ఎగ్జామ్ని పర్టికులర్గా తీసుకుంటే దీనిలో మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించి 75 మార్క్స్ ఉన్నాయి. దానిలో సుమారుగా దగ్గరగా 1/5 వంతు, అంటే దగ్గరగా 15 మార్కుల వరకు శాతవాహనుల నుంచి అడుగుతున్నాడు. చాలా రెగ్యులర్గా అడుగుతున్నటువంటి పరిణామం ఇది. సరే 15 కాదు, ఒక 12 మార్కులు వస్తున్నాయి అనుకుందాం. అనుకున్నప్పుడు మనకు ఏ పర్టికులర్ ఏరియాస్ నుంచి ఎలా వస్తాయని చూస్తే సాధారణంగా రాజకీయ చరిత్ర నుంచి గట్టిగా 3 బిట్ల వరకు రావచ్చు, అంతకంటే ఎక్కువ రావు. అంటే మనం ఒక రాజకీయ చరిత్రను ఫోకస్ చేస్తే గట్టిగా 12 బిట్లు వస్తాయి అనుకుంటే దానికి కేవలం 3 మాత్రమే ఆన్సర్ చేయగలం. మిగిలినటువంటి 9 బిట్లు మిగిలినటువంటి అంశాల నుంచి వస్తాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చాలా పర్టికులర్గా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక రాజకీయ చరిత్రని ఫోకస్ చేయకుండా మిగిలిన అంశాలన్నీ చూసుకోవాలి. సో ఈ విధంగా పర్టికులర్గా ఏ అంశాలు చదవాలి అనే విషయాన్ని గురించి మనం ఇలా డిస్కస్ చేసుకొని చూడాలి. సరే ఇక శాతవాహనులు అనే అంశాన్ని తర్వాత, శాతవాహనులు అంతమైపోయిన తర్వాత ఇక్ష్వాకులు వచ్చారు. ఇక్ష్వాకులు అంతమైపోయిన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు బోలెడున్నాయి. పల్లవులు, రణదుర్జయులు, తర్వాత విష్ణుకుణ్యులు, రేనాటి చోళులు, ఇలా చిన్న చిన్న రాజ్యాలు మనకు చాలా కనిపిస్తాయి. త్రికళింగ రాజ్యాలు, ఇలా అన్ని రాజ్యాలు చిన్న చిన్న వ్యవస్థలుగా కనిపిస్తాయి. సో అలాంటి చిన్న చిన్న రాజ్యాలు ఏమేమి ఉన్నాయి, ఏ ప్రాంతాన్ని వాళ్ళు పాలించారు, వారి రాజధానులు ఏంటి, ఎస్పెషల్లీ పర్టికులర్ ఏరియాస్లో ఇలాంటి క్వశ్చన్సే పడుతున్నాయి. తెలుగులో తొలి శాసనం ఏది అనగానే కనిమొల్ల శాసనం. క్రీస్తు శకం 575 ధనుంజయుడు వేయించాడు. ఇతను రేనాటి చోళ వంశానికి చెందినవాడు. ఇట్లాంటి పర్టికులర్ అంశం వీరి కాలంలో మనకు కనిపిస్తుంది. ఆంధ్రలో తొలి శివలింగం ఎక్కడ దొరికింది, గుడిమల్లం అనే ప్రదేశం దగ్గర, ప్రస్తుతం మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం. సో గుడిమల్లం దగ్గర ఉన్నటువంటి ఒక శివలింగం ఉంది. ఇది ఆంధ్రలో అతి ప్రాచీనమైనటువంటి శివలింగం. మరి దీనికి సంబంధించినటువంటి చారిత్రక విశేషాలు ఏంటి అని చూస్తే ఇది క్రీస్తుపూర్వం 1వ శతాబ్ద కాలానికి సంబంధించినదిగా గుర్తించినాం.
మరి ఇప్పుడు అక్కడ ఆలయం ఏమైనా కట్టారా అంటే అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఒక కాలంలో అంటే పల్లవులు, వీళ్ళు ప్రాచీన పల్లవులు మన దగ్గర ఉన్నది, భారతదేశ చరిత్రలో ఆధునిక పల్లవులు ఉంటారు. సో పల్లవ వంశానికి చెందినటువంటి నందివర్మ అనే ఒక రాజు అక్కడ గుడిమల్లం దగ్గర ఉన్నటువంటి ఏకముఖ శివలింగానికి ఆలయాన్ని నిర్మించాడు. దాన్ని పరశురామేశ్వరాలయం అనే పేరుతో పిలిచారు. అయితే క్రమంలో అది ధ్వంసమైపోయింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనకు ఆలయ నామరూపాలు కూడా లేవు. మరి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో నిలిచి ఉన్నటువంటి అతి ప్రాచీన ఆలయం ఏది అంటే చేజర్లలో ఉన్నటువంటి కపోతేశ్వర ఆలయం అనేది. ఇట్లాంటి పర్టికులర్ ఆలయాలు, పర్టికులర్ విశేషాలన్నింటినీ కూడా మనం పర్టికులర్గా చెప్పుకుంటూ వస్తాం. సో ఆ తర్వాత ఈ చిన్న చిన్న రాజవంశాలన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి. అవన్నీ కూడా తూర్పు చాళుక్యుల ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. బాదామి చాళుక్య రాజైనటువంటి రెండవ పులకేశి తూర్పు తీర ప్రాంతాలన్నింటినీ జయించేసి తన సోదరుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు అనే వ్యక్తికి అప్పగించాడు. ఆ విధంగా కుబ్జ విష్ణువర్ధనుడు వేంగి అని పిలుస్తారు. మనకి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెదవేగి, దాన్ని కేంద్రంగా చేసుకుని తూర్పు చాళుక్య రాజ్యం స్థాపించబడింది. ఆ విధంగా తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తిగా మనం కుబ్జ విష్ణువర్ధనుడిని చెప్పుకుంటాం. అతను రెండవ పులకేశి యొక్క సోదరుడు. క్రీస్తు శకం 624 సంవత్సరంలో ఇక్కడ రాజ్యం స్థాపించబడింది. ఈ విధంగా తూర్పు చాళుక్యులు మన ఆంధ్ర ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక విశిష్టతను పెంపొందించారు. ఎస్పెషల్లీ తెలుగు సాహిత్యం ఒక ఉన్నత స్థాయి దశలోకి వెళ్ళిపోయింది. ఇదే వంశానికి చెందినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో నన్నయ్య అని ఉన్నారు. ఆయన మనము తెలుగు ఆది కవిగా మనం ప్రత్యేకించి అతన్ని గౌరవిస్తూ ఉన్నాం. ఆ విధంగా మహాభారత అనువాదాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి అతను. ఇలా తెలుగు సాహిత్యం చాలా ఉన్నత దశలోకి ప్రారంభమవ్వడం వీరికాల నుంచే కనిపిస్తుంది. అలాగే నిర్మాణాలు చాలా కోకొల్లలుగా, చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి వీరికాలంలో. ఎస్పెషల్లీ పంచారామాలు అని పిలుస్తాం మనం. సో ఇలాంటి పంచారామాలను ఈ వంశానికి చెందినటువంటి భీమా అనేటువంటి ఒక రాజు నిర్మించారు. అలాగే వీరికాలంలోనే బోలెడన్ని శాసనాలు మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ప్రస్తుతం మనం చెబుతున్నటువంటి రాజమండ్రి అనే ప్రాంతం, అలాగే విజయవాడ అనే ప్రాంతము, ఈ రెండు పట్టణాలు కూడా వీరికాలంలోనే నిర్మించబడినాయి. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు. అలాగే మన విశాఖపట్నం ప్రాంతం కూడా వీరికాలంలోనే కులుత్తొంగ చోళపట్నం అనే పేరుతోనే నిర్మించబడింది. తర్వాత కాలంలో మనం విశాఖపట్నంగా మార్చివేసినాం. సో ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలన్నిటికీ ప్రధానంగా మన తెలుగు ప్రాంతాల్లో అతి ప్రధానమైనటువంటి సాంస్కృతిక విప్లవం మనకు తూర్పు చాళుక్యుల కాలంలో కనిపిస్తుంది. సో వారి కాలంలో విదేశీ వాణిజ్యం కూడా చాలా ఉన్నత దశలో కనిపిస్తుంది. అలా విదేశీ వాణిజ్య విశేషాలు, వివరాలన్నీ కూడా వీరికి సంబంధించి చాలా చక్కగా మాట్లాడుకుంటాం. ఇక సైమల్టేనియస్గా తూర్పు చాళుక్యులకు సామంతులుగా కొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు. అట్లాగే సైమల్టేనియస్గా తెలంగాణ ప్రాంతంలో కూడా సామంత రాజ్యాలు ఉన్నాయి. సో ఇలాంటి సామంత రాజ్యాలు ప్రత్యేకించి కొన్ని ప్రత్యేకంగా కనిపిస్తే అలాంటి వాటి సామంత రాజ్యాలను గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈ సామంత రాజ్యాలన్నింటినీ కూడా జయించేసి కాకతీయులు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలన్నింటినీ కలుపుకొని ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో కాకతీయ సామ్రాజ్యం, సింపుల్గా కాకతీయులు అంటాం. ఈ తూర్పు చాళుక్యులు చదువుతున్నప్పుడు కానీ, కాకతీయులు చదువుతున్నప్పుడు కానీ అగైన్ ద సేమ్ స్టోరీ. ఎందుకంటే ఈ రెండు కూడా పెద్ద రాజవంశాలు, సేమ్ ఇలాంటి విధానమే చదువుతూ వెళ్ళాలి. ఎస్పెషల్లీ మనకు ప్రత్యేకించి చెప్పాను, సాంస్కృతిక విశిష్టతలు చాలా అధికంగా కనిపిస్తాయి తూర్పు చాళుక్యుల కాలంలో అన్నాను. కాబట్టి పర్టికులర్గా తూర్పు చాళుక్యులను బాగా ఎక్కువగా ఫోకస్ చేయాలి మన ఆంధ్ర చరిత్ర చదువుతున్నప్పుడు. ఇంకా కాకతీయులు అని చెబుతున్నప్పుడు, కాకతీయులు కూడా తీర ప్రాంతంలో చాలామంది సామంతులు ఉన్నారు వారి దగ్గర. అలాంటి సామంతుల విశేషాలు, విశిష్టతలు, వాటి గురించి కూడా మనం ప్రత్యేకించి మాట్లాడతాం. తర్వాత కాకతీయ రాజ్యం అంతమైపోయిన తర్వాత అనేకమైనటువంటి రాజ్య విభాగాలు ఏర్పడ్డాయి. అలాంటి విభాగాల్లో భాగంగా రెడ్డి రాజులు, పద్మనాయకులు, ముసునూరి నాయకులు ఇలాంటి విభజనలు కనిపించినాయి. అలాంటి విభజనలో మనకు ప్రత్యేకించి మన ఆంధ్ర ప్రాంతంలో రెడ్డి రాజులు చాలా ప్రధానమైన వాళ్ళు, వీళ్ళని గురించి మాట్లాడతాం. అట్లాగే రాయలసీమ ప్రాంతం విజయనగర సామ్రాజ్యం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాలంలో నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం. అయితే కుతుబ్షాహీలు అనే వంశం ఉన్నది ప్రత్యేకించి, కానీ అసలు విశేషం ఏంటంటే కుతుబ్షాహీ రాజులందరికీ కూడా ఆంధ్రతో సంబంధం లేదు. కాబట్టి అందరూ కుతుబ్షాహీలతో మనకు అవసరం లేదు. కాబట్టి కేవలం ఆంధ్ర ప్రాంతంతో సంబంధం ఉన్నటువంటి కుతుబ్షాహీల చరిత్రను చదివితే సరిపోతుంది. సో పర్టికులర్లీ మనం కుతుబ్షాహీలను ఒకసారి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆంధ్రతో సంబంధం ఉన్న కుతుబ్షాహీలని ప్రత్యేకంగా డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ కుతుబ్షాహీల పాలన చివరి కాలం నాటికి వచ్చేసరికల్లా క్రమక్రమంగా ఐరోపా వాసులు మెల్లమెల్లగా రావడం ప్రారంభించినారు. అలా ఐరోపా వాసులు ఏ విధంగా ఆంధ్రలోకి ప్రవేశించారు, ఎవరెవరు ఎక్కడెక్కడ వారి యొక్క స్థావరాలను ఏర్పాటు చేశారు, వారి వ్యాపారం ఎక్కడెక్కడ ప్రారంభించారు, అలాంటి వివరాలన్నింటినీ కూడా ఆంధ్రలోకి ఐరోపా వాసుల రాక అంటాం.
అట్లాగే ఆంధ్రలోకి ఐరోపా వాసులు చాలా మంది వచ్చినప్పటికీ చివరికి మిగిలింది ఆంగ్లేయులే. ఆ విధంగా ఆంగ్లేయులు మిగిలిన ఐరోపా వాసులతోని యుద్ధం చేసి ఎస్పెషల్లీ ఫ్రెంచ్ వారితో వారికి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ వల్ల ఫ్రెంచ్ వారిని తరిమేశారు. ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అంటారు. ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు, వీటిని కర్ణాటక యుద్ధాలు అంటారు. ఆ యుద్ధాల ప్రభావం వల్ల ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. చివరికి ఆంగ్లేయులు మాత్రమే మిగిలారు. అలా మిగిలిపోయిన ఆంగ్లేయులు ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించారు. అసలు ఆంగ్లేయులు ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి పరిణామం ఏంటి? ఆంధ్ర ప్రాంతం స్పెషల్గా మూడు భాగాలుగా ఆంగ్లేయుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సో ఏ ఏ భాగాన్ని ఏ ఏ సందర్భంలో ఆక్రమించారు, దానికోసం చేసినటువంటి యుద్ధాలు ఏంటి, అలాంటివి మాట్లాడుతున్నప్పుడు మనకి సో స్పెషల్లీ బొబ్బిలి యుద్ధం ఒక పర్టికులర్గా యుద్ధంగా మాట్లాడతాం. అట్లాగే పద్మనాభ యుద్ధం, ఇలాంటి యుద్ధాలను గురించి మనం పర్టికులర్గా డిస్కస్ చేస్తాం. ఇక ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి ఆంగ్లేయులు ఈ ప్రాంతం మీద వారి యొక్క పాలనా ప్రభావాన్ని చాలా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ కలిగి ఉన్నారు. సో ఆంగ్లేయుల యొక్క పాలనా ప్రభావం మన ఆంధ్ర ప్రాంతం మీద ఏమున్నది, ఏ విధంగా ఉన్నది అనేది ఒక అంశం. తర్వాత ఆంగ్లేయుల పాలనా విధానాల వల్ల మనం తిరుగుబాట్లు జరిగినాయి. అలాంటి తిరుగుబాటులు ఒకటి సిపాయిల తిరుగుబాటు. ఆ సిపాయిల తిరుగుబాటు ప్రభావం మన ఆంధ్ర మీద ఎట్లా ఉన్నది, అట్లాగే ఆంధ్ర ప్రాంతంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ఎలా ఉన్నది, సాంస్కృతికంగా విద్యావంతులైనటువంటి కొంతమంది సామాజిక మార్పుల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. అలాంటి వాళ్ళలో కందుకూరి వీరేశలింగం పంతులు చాలా ప్రత్యేకంగా చెప్పదగిన వ్యక్తి. ఇతన్ని ఆంధ్ర సాంస్కృతిక ఉద్యమ పితామహుడు లేదా సంఘ సంస్కరణ ఉద్యమ పితామహుడు అని పిలుస్తాం. ఈ విధంగా ఆంధ్ర ప్రాంతంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలకు ఆద్యుడిగా మనం కందుకూరిని చెప్పుకోవచ్చు. అతనితో పాటుగా చాలామంది మనకి ఇక్కడ ప్రత్యేకించి సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం కృషి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ గురించి మనం ప్రత్యేకించి ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. సైమల్టేనియస్గా ఆంధ్రలో సోషలిస్టు భావాలు, కమ్యూనిస్టు భావాలు కూడా వ్యాప్తి చెందినవి. అలాంటి అంశాలను ప్రత్యేకించి చదువుతూనే అండ్ వ్యతిరేక తిరుగుబాట్లలో భాగంగా జమీందారీ వ్యతిరేక తిరుగుబాట్లు ఉన్నాయి, అట్లాగే రైతు ఉద్యమాలు ఉన్నాయి అండ్ గిరిజనులు ఉన్నారు. అలాంటి పర్టికులర్ ఉద్యమాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రత్యేకించి చదువుతాం. ఇక ఎస్పెషల్లీ భారతదేశంలో జాతీయోద్యమం జరుగుతున్నప్పుడు ఆ జాతీయోద్యమ ప్రభావం 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుండి 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చేంత వరకు ఉన్నటువంటి పరిణామాలన్నీ జాతీయోద్యమం. ఆ జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి ఆంధ్ర నాయకులు ఎవరు, ఆ జాతీయోద్యమం యొక్క ప్రభావం ఆంధ్రలో ఎట్లా ఉన్నది, ఆంధ్రలో జాతీయోద్యమం అని మాట్లాడతాం. జాతీయోద్యమం జరుగుతున్న సమయంలో స్పెషల్లీ తెలుగు సాహిత్యం చాలా ఉన్నత దశలో కనిపిస్తుంది. జాతీయోద్యమంలో తెలుగు కవిత్వం అని ప్రత్యేకించి మనం ఇదొక టాపిక్ని డిస్కస్ చేద్దాం. అట్లాగే ఒక పక్క భారతదేశ స్వతంత్ర ఉద్యమం జరుగుతుండగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం మన దగ్గర కూడా ఒక ప్రత్యేక ఉద్యమం జరుగుతూ ఉన్నది. సో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం జరిగింది. ఆ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం 1953 అక్టోబర్ 1 నాటికి సక్సెస్ అయింది. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం అనే పేరుతోని ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది. దానికి రాజధానిగా కర్నూలు ప్రాంతం ప్రారంభించారు. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం, ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, దానికి సంబంధించినటువంటి పరిణామాలన్నీ ఇక్కడ కూడా చాలామంది నాయకులు పనిచేశారు. ఆ పర్టికులర్గా ఈ ఉద్యమంలో పనిచేసిన ప్రధాన నాయకులు ఎవరు, ప్రధాన సంస్థలు ఏంటి, ఆంధ్ర మహాసభ యొక్క పాత్ర ఏంటి, వాటికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తాం. అట్లాగే ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడిన తర్వాత మనకున్నటువంటి అప్పుడున్న రాజకీయ పరిణామాల వల్ల, అట్లాగే తెలుగు వారంతా ఒకే జాతి కాబట్టి అందరూ కలిసి ఉండాలనే ఒక కోరిక చేత తెలంగాణ ప్రాంతం అప్పటికే ప్రత్యేకంగా ఉండడం వల్ల హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని విశాలాంధ్ర పేరుతో ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించారు. ఆ విధంగా ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు, దాని తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. సో దానికి దారితీసిన పరిణామాలు, ఆ మొత్తం వివరాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించిన డిస్కషన్లో చదువుతాం. అండ్ ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అక్కడ జరిగినటువంటి సామాజిక సాంస్కృతిక రాజకీయ పరమైనటువంటి మార్పులు, పరిపాలనా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, సమాజంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, అలాగే తెలంగాణ ఉద్యమము, ఆంధ్ర ఉద్యమం, ఇట్లా చిన్న చిన్న ఉద్యమాలు వచ్చినాయి, అలాగే అనేకమైనటువంటి అభివృద్ధి పరిణామాలు జరిగినాయి, సాంస్కృతికంగా కూడా అనేకమైనటువంటి మార్పులకు లోనైనాం, ఇట్లాంటి పరిణామాలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో సామాజిక సాంస్కృతిక మార్పులని మాట్లాడతాం. అండ్ ఫైనల్లీ జాతీయోద్యమంలో కనిపించే మహిళలు, అలాగే ఆంధ్ర ఉద్యమాల్లో కనిపించేటువంటి ప్రముఖ నాయకులు, మహిళలు, వీటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా లాస్ట్ టాపిక్ దీంతో మనం యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి అంశాన్ని డిస్కస్ చేస్తాం. అయితే ఒక చరిత్రను డైరెక్ట్గా చరిత్ర కాకుండా ఎస్పెషల్లీ కల్చరల్ ఓరియంటేషన్లో సాంస్కృతిక పరమైనటువంటి ఉద్దేశంతో ప్రత్యేకించి అధ్యయనం చేయాలి.
ఎస్పెషల్లీ చెప్పాలంటే చరిత్రను మరియు సంస్కృతిని రెండింటిని కలిపి చదవడం మనకి ఇక్కడ అవసరం మన క్వశ్చన్ ఏరియా కూడా ఓన్లీ చరిత్ర మీద ప్రత్యేకించి ఫోకస్ చేయకుండా సో సంస్కృతిని కూడా సైమల్టేనియస్ గా ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి ఇంత ముందులాగా క్వశ్చన్ అడిగేటువంటి విధానం చాలా మార్పులకు లోనైంది 2009 సంథింగ్ ఆ టైంలోను అట్లాగే 2011 13 ఈ టైంలోకి వచ్చినప్పటికీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే విధానం చాలా స్ట్రైట్గా ఉండేది ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సో శాతవాహనుల రాజధాని ఏది సింపుల్గా ఇలా సింపుల్ క్వశ్చన్ అడిగేవారు సో ఇప్పుడు క్వశ్చన్ అడిగే విధానం చాలా చాలా మార్పులకు లోనవుతూ వస్తున్నది సో ఇట్లాంటి పరిస్థితుల్లో క్వశ్చన్స్ అడుగుతున్న పరిస్థితులను చూస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ అంశాల మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ పక్క నాలుగు అంశాలు ఇవ్వడం నాలుగు వాటికి పక్కన లింక్స్ ఇవ్వడం వాటిని మ్యాచ్ చేసేటువంటి పరిణామంతో ఒకటి రెండోది స్టేట్మెంట్స్ ఇచ్చి వాటికి లింకప్ చేసేటువంటి అంశాలతో కూడా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి క్వశ్చన్స్ అడిగేటువంటి విధానంలో చాలా చాలా మార్పులు జరుగుతున్నాయి అట్లాగే క్వశ్చన్ స్టాండర్డ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి కాబట్టి చాలా లోతుగా విశ్లేషించి సిలబస్ని చాలా క్లియర్గా విశ్లేషిస్తూ అధ్యయనం చేయాలి ఇలాంటి అంశాలు కూడా మనం పర్టికులర్గా డిస్కస్ చేసుకోవాలి ఇక రెండోది క్లాసెస్తో పాటు మనం పర్టికులర్గా చేసుకోవాల్సినటువంటి పని ఏంటంటే ఒక సొంత నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడం చక్కటి రెఫరెన్స్ పుస్తకాలను కూడా తీసుకొని అధ్యయనం చేయడం అనేది చాలా చాలా అవసరమైనటువంటి అంశం ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ప్రాచీన మరియు మధ్యయుగ ఆంధ్ర చరిత్రల వరకు అంటే పర్టికులర్గా రాజవంశాల చరిత్రల వరకు కూడా మనకి బిఎస్ఎల్ హనుమంతరావు చెందినటువంటి ఒక బుక్ ఉంటుంది సో ఇది చాలా చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకంగా మనం మాట్లాడుకోవచ్చు ఇక ఆధునిక అంశాల విషయానికి వచ్చినట్లయితే పి రఘునాథరావు పుస్తకం ఒకటి ఉంటుంది అట్లాగే మనకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు ఉంటాయి ఇవి మంచి ప్రామాణికమైనటువంటి పుస్తకాలుగా భావించవచ్చు వీటితో పాటుగా బేసిక్స్ కొరకు మనం స్కూల్ పుస్తకాలను చక్కగా అధ్యయనం చేయడం కూడా ఉపయోగపడుతుంది అలా మినిమం బేసిక్స్ లేని వాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవచ్చు అట్ ద సేమ్ టైం మనం చదివేటప్పుడు ఓన్లీ సిలబస్ను టాప్ టు బాటమ్ చదివి నేను చదివేశానని ఫీల్ అవ్వకుండా చదివినటువంటి సిలబస్ని ఎప్పుడు కూడా పునశ్చరణ రిపీట్ చేస్తూ ఉండాలి అలా రిపీట్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ చివరి చివరికి అంతా అయిపోయిన తర్వాత టోటల్ రివిజన్ టెస్టులు చేస్తూ ఆ విధంగా చేస్తే మనం సిలబస్ మీద పట్టు సాధించడంతో పాటు ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది అండ్ దీనికి సంబంధించి మనకి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫుల్ సిలబస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం achieversnext.com ఉంటుంది దాని వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి వాటికి సంబంధించిన లింక్ దొరుకుతుంది సో ప్లేస్టోర్లోకి వెళ్తే అచీవర్స్ నెక్స్ట్ అనే యాప్ ఉంటుంది దానిలోకి వెళ్ళినట్లయితే మీరు ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అన్ని తీసుకోవచ్చు సో ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలు థ్యాంక్ యూ సో మచ్